बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मित्रलारा अस्सलाम वालेकुम दैव प्रवक्ता प्रवचनाल संकलनं हदीस वेलुगुलो ई रोजुन मनं 24వ हदीस गुरिंचि तेलुसुकुन्नामु शीर्षिक एंटंटे अदृष्टं पट्ल विश्वासं सूत्र महाशिलारा अदृष्टं पट्ल विश्वासं अनेदि विधंगा चेप्पालंटे चाला अपार्थालकु అపోహలకి గురైపోయినటువంటి ఒక అంశం చెప్పాలండి. నా అదృష్టం నాకు అదృష్టం లేదండి అని చెప్పేసి ప్రయత్నం ఎందుకు చేయడం? దైవం నాకు రాసి పెట్టుంటే అది ఎలాగో జరుగుతుంది కదా అలాంటప్పుడు ఇంకా నేను ఎందుకు ప్రయత్నం చేయడం? ప్రయత్నం అవసరం లేదు కదా, నిజంగా రాసి పెట్టుంటే ఎలాగైనా వస్తుంది అది. నా వంతు నేను ప్రయత్నం ఎందుకు చేయాలి అన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అవునండి, నాకు పెట్టలేదు ఆయన, పెట్టకుండా నేను ఎందుకు ఏం చేయాలి ఎందుకు చేయాలి అన్నది వస్తుంది. ప్రవక్త మరి విధంగా చెప్తాను, మీలో ప్రతి ఒక్కరి యొక్క నివాస స్థలము స్వర్గమో నరకమో వ్రాయబడి ఉన్నది అన్నారు. అక్కడ ఉన్నంత వారందరూ కూడా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రవక్త, మరి మా విధివ్రాత ఆల్రెడీ రాసేసింది కదా, ఇంకా ఆచరణ ఎందుకు మనము మేము చేయాలి, ఇంకా వదిలేసుకోవచ్చు కదా, ఆల్రెడీ రాసింది జరుగుతుంది కదా, ఎందుకు వదిలేసుకో, ఇంకా చేయడం ఎందుకు, కష్టపడడం ఎందుకు, ఈ నమాజులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఈ ఆరాధనలు ఎందుకు, ఈ నోరు కట్టేసుకోవడాలు, చేతులు కట్టేసుకోవడాలు, ప్రపంచం అంతా కూడా పరుగులు తీస్తుంటే జుడ్రుకోమని ఆకర్షిస్తుంటే వాటి అన్నిటి కూడా దూరంగా ఉండి ఈ విధంగా ఉండడం ఏంటి అవసరం? ప్రవక్త అన్నారు, అలా కాదు, ఆచరణ ఎంత మాత్రం కూడా వదలకండి. ఏ వ్యక్తి ఏ పనుల కోసం సృష్టించబడడం జరిగిందో అతనికి ఆ పనులు చేసే బుద్ధి కలుగుతుంది. కాబట్టి ఒకవేళ అతను నిజంగా అతని స్వర్గం రాయబడి ఉందనుకోండి, స్వర్గానికి పోయే మా పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయే బుద్ధి కలుగుతుంది. అతనికి నరకానికి రాశాడు అనుకోండి, దైవము నరకం పోయే బుద్ధులే అతను కలుగుతాడు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, దైవం స్వర్గం ఎందుకు రాస్తాడు, నరకం ఎందుకు రాస్తాడు? సూత్ర మహాశిలారా, ఏది రాశాడో మనకు తెలియదు కదా, నరకం రాశాడని ఎందుకు అనుకోవాలి మనం? ఆలోచన ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఏది రాశాడో మనకు తెలియదు. ఆయన అన్ని కూడా మంచిగా రాస్తాడు, ఒకరికి మంచి ఒకరికి చెడు, ఒకరికి ఇష్టము ఒకరికి కష్టము అని చెప్పేసి ఆయన ఉంటుంది. అందరూ సమానమే ఆయనకి, ఏమండి, పుట్టించేటప్పుడు అందరికి స్వర్గమే రాస్తాడు ఆయన. కానీ మనిషి తన తర్వాత ఏం చేస్తాడు అంటే దాన్ని మార్చేసుకుంటాడు తన పనులతో. అంతే తప్పించి దైవము స్వర్గాన్ని నరకాన్ని అందరికీ కూడా నరకం రాసేస్తాడు, అందరికీ కూడా లేకపోతే ఆయనకి ఇష్టమైన వాళ్ళకి తలగా ఉన్న వాళ్ళకి స్వర్గం, నలగా ఉన్న వాళ్ళకి నరకం కాదు సోదరులారా, సోదరి మాట. అందుకనే మనకి ఏది రాశాడో మనకు తెలియదు కాబట్టి స్వర్గాన్నే రాశాడు అని చెప్పేసి మనం భావించాలి. అప్పుడు ఏమవుతుంది, దైవం నాకు స్వర్గాన్ని రాశాడు కాబట్టి నేను మంచి పనులే చేయాలి అన్న ఆలోచన కలుగుతుంది, అంతే కదండి, సహజంగా స్వర్గానికి వెళ్తాను. నెగిటివ్ నకారాత్మకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, ఏమో నాకు నరకం రాశాడేమో అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి వ్యక్తి నరకానికి పోయే మార్గులే చేస్తాడు, పనులే చేస్తాడు. ఇప్పుడు నరకమే రాశాడు, ఏది రాశాడో మనకు తెలియదు కదా, స్వర్గమే రాశాడు అనుకోవాలి. ప్రవక్త ఏమన్నారు, మంచినే ఊహించండి, సదాభిప్రాయాన్ని కలిగి ఉండండి, ఇది విశ్వాసం అన్నారు. సదాభిప్రాయాన్ని కలిగి ఉండాలి, మంచినే కలిగి ఉండాలి, నాకు స్వర్గమే రాశాడు అనుకోవాలి. స్వర్గానికి పోయే పనులే మనం చేస్తాం, ఆయన ఆయన ఆపేస్తున్నాడా, మంచి పనులు చేయకు నువ్వు ఈ చెడు పనులు చేయని చెప్తున్నాడు ఆయన, కాదు కదా. అలాగైతే దైవ ప్రవక్తలను పంపడం ఎందుకు, ఈ గ్రంథాలను ఇవ్వడం ఎందుకు, ఆయన మంచినే కదా బోధిస్తున్నాడు, అందరూ స్వర్గానికి వెళ్ళాలనే కదా, స్వర్గమే రాశాడు కదా అందరికీ కూడా. ఇంకా ఎంత చెప్పినా కూడా విన్నటువంటి వ్యక్తులకు ఏం చేస్తాడండి, బలవంతంగా స్వర్గం ఇవ్వడు కదా ఆయన, అటువంటిది అనమాట. అది దాని యొక్క అంతరార్థం ఏంటంటే, అటువంటి వాళ్ళు తమ స్వయంగా వాళ్ళు పోయే వారు, నరకానికి పోయేవారు, దైవం ఎవరిని కూడా బలవంతంగా స్వర్గంలో నరకంలో గెంటడం అనేది జరగదు సోదరమహాశయ, మన పనుల కారణంగానే జరుగుతాయి. రండి ఇస్లాం తెలుసుకుందాం.